ప్రభునామలో మీ అందరికీ విద్యకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరలా ఒక అంశం ద్వారా మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నీ నామే స్థుత పూజిత नी नाम मे निखिलालोक निखिला पूजिता అనుదినమునివన చేతు అనుదినమునివన చేతునమే స్తయను నిఖిలాక పూజిత సర్వముని వైనా సర్వేశ్వరా அதியந்தமுலே நீ அமருண்டவு சர்வமு நீ வைன சர்வே ச்வரா அதியந்தமுலே நீ அமருண்டவு

తరతరములలో నీవే ప్రభు యుగ యుగముల నీవే ప్రభు తరతరములలో నీవే ప్రభు యుగ యుగముల నీవే ప్రభు జీవము గలమాివా జీవముగా దేవా నీ నిఖిలాలు పూజిత ఈ దినాన మనం నేర్చుకునేటువంటి అంశము మానవులకు ఇవ్వబడిన వనరుల్లో ధనము కూడా ఒకటి మానవులకు ఇవ్వబడిన వనరులలో ధనము కూడా ఒకటి ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుందామండి ఇది నానాన భూమి నుండి మానవులకు ఇవ్వబడిన ధనము అది ఏ రూపంలో ఉన్నను బంగారమే కానివ్వండి వెండే కానివ్వండి ఆహార వనరులు భౌతికంగా జీవించటానికి ఇవ్వబడినవి ఇవన్నీ కూడా జగత్తు అంతటికి ధనమే మూలమని లోకంలో మనకు ఒక సామెత తెలుసు ఆదిలోనే దేవుడు నరులను ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని దానిని లోపరుచుకోనండి అని కూడా దేవుడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా తెలియజేశాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు జీవులను ఏలుడి అని దేవుడు చెప్పాడు ఆదికాండము ఒకటి ఇరవై తొమ్మిదో వచ్చినంలో కూడా ఒక మాట ఏం రాయబడిందంటే దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనముల నిచ్చు చెట్టు ప్రతి చెట్టును విత్తనంల నిచ్చు వృక్షములు గల వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం అగును ఇది అన్ని కాలాలకు సంబంధించినటువంటి విషయం ఇది దేవుడుకు దేవుడు మానవులకు ఇచ్చినటువంటి భౌతికమైన ఆశీర్వాదం భూమి మీద ఉన్న విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు ప్రతి వృక్షము నేను మీకు ఇచ్చి ఉన్నాను ఇవి మీకు ఆహారం అగునని దేవుడు మానవుడు పుట్టక మునిపే తెలియచేసిన విషయం అన్నమాట ఇది ఇది మీకు అన్ని కాలాల్లో కూడా ఆహారముగా నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి తెలియచేయటం జరిగింది ఇక్కడ దేవుడు మానవులకి ఇచ్చిన భౌతికమైన ఆశీర్వాదం ఇదే ఆహారం దగ్గర నుండి సమస్త విషయాల్లో ఆశీర్వాదం అనే మాటలో నీ ఆహారంలోకి ఉపయోగపడేదనము నిల్వ చేసుకోమని చెప్పడం కాదు కానీ అలా సంపాదించుకొని దేవుడు ఆశీర్వదించాడని చెప్పడం కూడా సబబు కాదు కానీ ఎందుకంటే శతాబ్దాలు దాటి వచ్చిన తర్వాత కూడా ప్రభువైన యేసు ధనాన్ని కూర్చి మత్స్సు వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక మాట చెప్పాడు అదేమిటంటే భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయ్యు తుప్పును తినివేయును దొంగలు కన్నమ వేసి దొంగెలేదరు మతేస వార్తలో తెలియజేయబడిన విషయం అన్నమాట ఇది ఇరవై వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటైన పోయినను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగెలరు నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును ఈ మాటలు ప్రపంచంలో క్రైస్తవులందరికీ కూడా తెలుసు కానీ ఎంతమందికి అర్థమైందో మాత్రం తెలియదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మతేశ్వర్త ఆర అధ్యాయంలో భూమి మీద అయితే తుప్పు ఉందని దొంగలు ఉన్నారని మరి కూర్చు సమకూర్చుకోవద్దు భూమి మీద ఒకవేళ మీరు సమకూర్చిన అక్కడ చిమ్మెటను తుప్పును తినివేస్తుంది కన్నమ్మ వేసి దొంగిలెదురు అని చెప్పబడుతుంది మరి సమకూర్చుకోవలసింది ఎక్కడ అంటే పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడు అని చెప్పబడింది అంటే పరలోకం ఒకసారి వెళ్ళి మన డబ్బులు అక్కడ దాచుకుని మళ్ళీ రావటమా కాదు పరలోకము కొరకు మీ ధనమును సమకూర్చుకొనుడి అంటే ఏంటి అర్థం అంటే పరలోక సంబంధమైన విషయాల కొరకు ఆధ్యాత్మిక విషయాల కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టినట్లయితే మనము పరలోక రాజ్యంలో మన ధనాన్ని దాచుకున్నట్లే అక్కడ చిమ్మటైనను లేదంట తుప్పైనను దానిని తినవేయదంట అసలు దొంగలు అక్కడ ఉండనే ఉండరు దొంగిలించేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి భూమి మీద నీ ధనాన్ని సమకూర్చుకుంటే నీ హృదయం కూడా భూమి మీదే ఉండొచ్చు చాలామంది అనుకుంటారు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఇక్కడే తిరుగుతూ ఉంటారు అదిగో అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది దయ్యాలు అయ్యారు అది ఇది అని చెప్పి మనం లోకంలో చాలా చోట్ల వింటూ ఉంటాం కానీ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు మన ధనం ఇక్కడే ఉంటే మనం ఇక్కడే మన మనసు ఇక్కడే ఉంటుంది అనే దానికి అది ఒక రుజువు కూడా కావచ్చు అన్నమాట కాబట్టి మన యొక్క ధనము పర్లోక రాజ్యంలో దాచుకున్నట్లయితే సమకూర్చుకున్నట్లయితే మనం ఎక్కడున్నాం పర్లోకరాజ్యంలోనే మన యొక్క ఆత్మ కూడా నివాసం ఉండేటువంటి అవకాశం ఉందని మనం భూమి మీద బ్రతకుండగానే తెలియచేసినటువంటి విషయం అన్నమాట ఇది కానీ ఈ విషయం ఎంతమందికి అర్థమైంది ప్రపంచంలో క్రైస్తవులు ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు భూమి మీద భౌతికమైనటువంటి నిధులు సమకూర్చుకుని ప్రయాసపడేటువంటి విషయంలో దేని కొరకు సమకూర్చుకోవాలి దేని కొరకు మనము ప్రయాసపడాలనే దాన్ని మనం ఒకింత ఆలోచన చేసి మన ప్రయాస విషయంలో కానీ మనం యొక్క ఆ సమకూర్చుకునే విషయంలో కానీ ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకు ఎంతో కనపడుతుంది భౌతికంగా సమకూర్చుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటాం కానీ పరలోకంలో మనకు ఒక నిధి కావాలి పరలోకం నిధులు మనం సమకూర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇది ఏనాటి నుంచో ఎంతోమంది బోధకులు బోధిస్తూనే ఉన్నారు బైబిల్ సత్యం కూడా కంఠాపదంగా ఇది అందరి చేతిలో ఉంది చాలామందికి తెలుసు కానీ ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ పరలోక నిధులు సమకూర్చుకునేటువంటి సందేశం వింటూ ఉన్నాం కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపట్ల ఈ బైబిల్ గురించి తెలియనటువంటి వాళ్ళైతే పట్టించుకోరు మర్చిపోతున్నారు అనుకుంటాం కానీ దేవుని కుమారులు అని పిలువబడేటువంటి దేవుని కుమారులుగా ఎదుగుటలో ప్రయాసపడేటువంటి వారు కూడా ఈ విషయాన్ని మర్చిపోవటం చాలా విషా విషాదకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే కొంతమంది తెలియక చెవిని పెట్టడం లేదు అర్థం కాక చెవిని పెట్టడం లేదు సరిగా వినక మర్చిపోవటం జరుగుతుంది కానీ దేవుని కుమారులుగా పిలువబడేటువంటి లేఖనానుసారమైన క్రైస్తవులు తప్పకుండా దీన్ని మనసును పెట్టాలి మర్చిపోకూడదు మన ప్రయాసలో ఇది కూడా ఒక భాగంగా కనపడాలి అలాగే మరి దేవుని యొక్క లేఖనాలు చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శతాబ్దాలు దాటినప్పటికీ కూడా యేసుక్రీస్తు మరొకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా నీ ధనం ఎక్కడుంటే అక్కడ నీ హృదయమో ఉంటుంది దీన్ని బట్టి ఇక్కడ నీ ధనమును దేవుని రాజ్యం నిమిత్తం ఖర్చు చేసినట్లయితే పరలోక నిధులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతున్నాం మన హృదయం కూడా అక్కడే ఉంటుంది ఇది మనం తప్పక ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట కాబట్టి మన యొక్క ప్రయాస మన యొక్క నిధులు నిల్వ చేసే విషయంలో భౌతికంగాన ఆధ్యాత్మికంగా పరలోక రాజ్య సంబంధమైనది అనేటువంటి ఆలోచన చేసి మనం ముందు కొనసాగాల్సినటువంటి అవసరత కనబడుతుందన్నమాట ఇక్కడ ధనము బాగా భూమి మీద సమకూర్చుకోవటానికి ప్రయాసపడి సంపాదించి చనిపోయిన తర్వాత కూడా నీది అనుకున్న నీ ధనం ఇక్కడే ఉంటే నీ మనసు కూడా ఇక్కడే ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను మరోసారి కాబట్టి ఇది వినటానికి ఇబ్బందికరంగా ఉన్నా తప్పక వినాల్సిందే ధనం ఉండటం మంచిదే ఇది దేవుడిచ్చినటువంటి ఒక వనరు మనకు ప్రత్యేకంగా ఎన్నో వనరులు ఇచ్చి ఆ వనరులన్నిటిలో కూడా ధనాన్ని ఆహారాన్ని సమస్తాన్ని కూడా ఇచ్చాడు దీన్ని న్యాయమైనటువంటి మార్గంలో సంపాదించాలి ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకు దీన్ని వినియోగించేటువంటి పరిస్థితి కూడా మనం కనుగొనాలి న్యాయమైనటువంటి మార్గంలో సంపాదించటం తప్పు కాదు కానీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి వినియోగించకపోయినట్లయితే తప్పకుండా ప్రమాదంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేకులు ఆధ్యాత్మికంగా న్యాయమైన మార్గంలో సంపాదించి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు వినియోగించి అనేకులు భౌతికంగా దరిద్రులు కావచ్చు కానీ వారు ఆత్మీయంగా ధనవంతులు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పరలోకంలో వారి ధనము ఉన్న చోట వారు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేక సార్లు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో యేసు మనతో మాట్లాడటం మనం చదువుతూ ఉన్నాం కానీ మనకి మనకింకా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాడు పట్టించుకునేటువంటి విషయంలోనే కొదువ కొరత కనబడుతుంది కాబట్టి ఈ పట్టించుకునేటువంటి విషయంలో దేవుని కుమారులుగా ప్రయాసపడేటువంటి వారు ఆ కొరతను భర్తీ చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట చాలామందికి మరి క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే మరి దేవుడిచ్చినటువంటి ధనాన్ని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వనరుని మనం ఎలా వినియోగించాలి అని వాక్యానుసారమైన జ్ఞానంతో మనం ఆలోచన చేసినట్లయితే ఎలా వినియోగించాలో దేవుడే మంచి ఆలోచనలు మనకు అనుగ్రహిస్తాడు మనం ఎలా వినియోగించుకోవాలో అర్థం చేసుకునే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము న్యాయమైనటువంటి విధానంలో సంపాదించకుండా న్యాయమైనటువంటి కార్యక్రమాల కోసం వినియోగించకుండా మన అకౌంట్లలోనే మన ధనాన్ని మనం దాచుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏదో ఒక దినాన్ని మనం దొరుకుతాం చాలామంది దొరకుండా పారిపోవాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అది లేఖనానుసారమైన క్రైస్తవులు క్రైస్తవుల యొక్క ఆలోచన మాత్రం కానే కాదన్నమాట వాక్యానుసారమైన క్రైస్తవులు ఈ అంశాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకి ధనం ఎందుకు ఇవ్వబడింది మనం ఎలా దీన్ని వినియోగించుకోవాలి అని అర్థం చేసుకునేటువంటి ఆలోచనలోనికి వస్తారు మరి దేవుడిచ్చినటువంటి ఈ వనరుని ఈ ఆశీర్వాదాన్ని ఎలా మనం వినియోగించుకోవాలో వాక్యానుసారంగా అర్థం చేసుకోవటం మనకెంతో అవసరం అన్నమాట అప్పుస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం దేవుడు తన సేవకుని పుట్టించి పుట్నోట్స్లో అక్కడ అర్థం ఇవ్వబడింది లేక లేపి మీలో ప్రతి వారికి వాని దుష్టత్వము నుండి మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన ఆయనను మొదట మన యొద్దకు పంపిన యేసుక్రీస్తును మనం పొందుకోవటమే ఒక ఆశీర్వాదం దేవుడు తన సేవకుని అంటే తన కుమారుని మన కొరకు పుట్టించి మన కొరకు మరణించిన వాన్ని లేపి ప్రతివాని దుష్టత్వం నుండి మళ్ళించటమే ఒక ఆశీర్వాదం మనం భౌతికంగా ఆశీర్వాదం ఆశీర్వదించబడ్డాం అంటే ధనం కలిగినప్పుడు ధనాన్ని పొందుకున్నప్పుడు అనేకమైన వనరులు మనకి కలిగినప్పుడు మాత్రమే మనం దీన్ని మనం సంపాదించుకున్నామనేటువంటి ఉద్దేశం మనలో ఉంటుంది కానీ ఆశీర్వాదం అంటే డబ్బులు సౌకర్యాలు మాత్రమే కాదు అవి అవసరమే కానీ ఆధ్యాత్మికంగా మరి మనం దుష్టత్వంలో ఉండి ఎంత ధనం కలిగి ఉన్న ప్రయోజనం లేదు మొట్టమొదట దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పుట్టించి మనలో ఉన్న ప్రతి దుష్టత్వం నుండి మళ్ళించి మనలను ఆశీర్వదించటానికి ఆయనను మొదటగా మన యుద్ధకు పంపాను మనం మన దుష్టత్వం నుండి మళ్ళించబడటమే మనకు ఒక ఆశీర్వాదం ధనాన్ని సంపాదించుకోవటం ఆశీర్వాదం కంటే ఇది గొప్ప ఆశీర్వాదం మనం మన దుష్టత్వంలో ఉండటం కంటే దరిద్రులుగా ఉన్నప్పటికీ అనేక ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మనము మన దుష్టత్వంలో నుండి మళ్లించబడి నీతిమంతులుగా తీర్చబడటమే గొప్ప ఆశీర్వాదం ధనం ప్రాముఖ్యమైనది కాదు కానీ దేవుని కుమారులు భౌతికంగా జీవిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి ఉపయోగించుకోమని దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు ఎందుకంటే భౌతికంగా నీకు అనేకమైన అవసరాలు ఉంటాయి దేవుని కుమారుడిగా నీ అవసరాలను న్యాయమైన పద్ధతిలో తీర్చుకోవటం కోసం ఆత్మీయంగా అభివృద్ధి చెందటం కోసం ఆత్మీయంగా నువ్వు మేలు పొందటం కోసం తృప్తి పొందటం కోసం ఈ దినాల్లో ఆత్మీయ తృప్తి కంటే శరీర సంబంధమైన తృప్తి శరీర సంబంధమైనటువంటి మరి ఇష్టాలు ఎక్కువగా నెరవేర్చుకోవటం జరుగుతుంది కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి తృప్తిని మనం సంపాదించాలి ఒకవేళ ఇది ఆత్మీయంగా కాకుండా భౌతికంగా అభివృద్ధి చెందటానికే అనుకుంటే మనము అది భ్రమగా భావించాలి అది మన ఆత్మను నాశనం చేసేటువంటి ప్రమాదం కూడా ఉందన్నమాట పాఠాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనము దేవుని కుమారులము కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి భౌతికమైన వనరులు సృష్టించబడి వాటిని ఉపయోగించుకొని దేవుని మార్గంలో జీవిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే ధనము కూడా ఒక వనరు కాబట్టి అన్నీ ఎలా వినియోగించుకుంటున్నామో దేవుడిచ్చినటువంటి వనరులన్నిటినీ అలాగే ఈ ధనము కూడా మనం అభివృద్ధి చెందటానికి ఆత్మీయంగా దీవించబడటానికి భౌతికంగా మనం దీనిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని దేవుడు ఈ ధనాన్ని కూడా మనకి అనుగ్రహించాడు దేవుని మార్గంలోనూ జీవించాలని కాబట్టి మన ముందు ఉన్నటువంటి మన పితరులు ఈ ధనాన్ని ఎలా వినియోగించుకున్నారో కొంతమందిని గురించి మనం ఆలోచన చేద్దాం మొదటిగా ఏదైనా తోటలోనున్న ఆదామును హవ్వను మనం ఆలోచన చేద్దాం ఈ అవ్వ ఆదాములు ఏమైనా ధనాన్ని సంపాదించారా ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే మనకు తెలిసిన విషయం ఒకటే దేవుడి మాట వినలేదు తినవద్దన్న పండు తిన్నారు బయటికి నెట్టివేయబడ్డారు అనే విషయం ఒకటే మనకు తెలుసు కానీ ఈ అవ్వ ఆదాము ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు వారు ఎంతగా భౌతికమైన వనరులను ఉపయోగించుకున్నారో మనకు తెలియదు అసలు మనం పుట్టలేదు కాబట్టి మనకు తెలియదు వాస్తవానికి వారు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నారు తోటలోని ఫలాలన్నీ వారు అనుభవిస్తూ ఉన్నారు ఇదే ఒక ఆశీర్వాదం వాళ్ళకు నిత్యము దేవునితో సహవాసం కలిగి దేవుని కలుసుకోవటం కన్నా ఆశీర్వాదం ఏముంటుందండి దుష్టత్వంలో పడిపోకుండా దేవుని మార్గాలను వెంబడించడం దేవునితో సహవాసం కలిగి ఉండటం కంటే ఆశీర్వాదం ఏమీ లేదు కాబట్టి వారి జీవితంలో మొట్టమొదట వారి యొక్క జీవిత విధానం ప్రారంభమైనప్పుడు ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి ఉన్నారు ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా వారు ఉపయోగించుకున్నారు వనరులన్నింటినీ ఉపయోగించుకున్నారు కాకపోతే వాళ్ళు చేసిన పని ఏంటంటే వారు దేవుని మాట వినల దేవుని మాట విన్నట్లయితే వారు నిత్యత్వంలో ఇంకా ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చెందేవారు ఆ ఫలాలన్నీ అనుభవిస్తూ దేవునికి తో సహవాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఎంతో సంతోషంగా వారి జీవితాలు కొనసాగి ఉండేవి కానీ వారి జీవితంలో అపవాది ఆ సమాధానాన్ని ఆ సంతోషాన్ని దొంగిలించటం జరిగింది వారు అబద్ధాలు వినేటట్టుగా మరి సాతానుడు వారిని ప్రేరేపించి దేవుని మాట వినకుండా దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ తోటలో నుండి ఆ వనరుల్లో నుండి ఆ భౌతికమైన ఆశీర్వాదం అనేటువంటి ఆ యొక్క మంచి ఫలాలను తినే భౌతికంగా దేవునితో వారు సహవాసం కలిగి ఉండేటువంటి ఆ స్థితిని వారు కోల్పోయారు ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబట్టడం అనేది జరిగింది రెండో విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే పితరుల యుగంలో నోవహు అబ్రహాము యాకోబు ఇతని కుమారులు భక్తి కలిగినటువంటి జనులుగా భౌతికమైన వనరులను పెంపొందించుకుంటూ కొంతగా ప్రయాసపడినట్లుగా చెప్పబడలేదు వారు ఎంతసేపు దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడుతూ దేవుడు చెప్పిన దాన్ని చేయటం దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళటం దేవుడు మాట్లాడమన్న విషయాలు మాట్లాడటం ఇవే వారు చేశారు నోవహు కానీ అబ్రహాము కానీ యాకూబు కుమారులు కానీ భక్తి కలిగినటువంటి జీవితాన్ని వారు భౌతికంగానే భౌతికంగా ఉండగానే ఆ వనరులను పెంపొందించుకున్నారు భౌతికమైన వనరులు అంతగా వారు ధనాన్ని గురించి ఆశించినటువంటి పరిస్థితులు మనకి కనపడలా భౌతికమైన వనరులు ఓ అభివృద్ధి చేసుకోవాలని ప్రయాసపడినట్టుగా చెప్పబడలేదు దేవుడు చెప్పింది చేయటానికి మాత్రమే వారు వేగిరపడ్డారు దేవుడు చెప్పింది చేయటానికి మాత్రమే వారు ఇష్టపడ్డారు ఈ దినాల్లో మనం భౌతికంగా అనేకమైన వనరులను సంపాదించుకోవటానికి ఎంతో వేగిరపడుతున్నాం కానీ దేవుడు చెప్పిన మాట వినటానికి మనం వేగిరపడేటువంటి పరిస్థితులు కనపడలేదు చాలాసార్లు దేవుని మాట మరి పెడ పెట్టేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదట ఏదేను తోటలో అవ్వదాముల్ని ఆత్మీయ అభివృద్ధి ఎలా వారు చెందారో చూసాం రెండవ విషయంలో పిత్తరులు కూడా ఎలాగున మన పిత్తరులైన నోవహు అబ్రహామి యాకోబు కుమారులు ఎలా ఆత్మీయంగా అభివృద్ధి చెందారో చూసాం భౌతికమైన వనరుల పట్ల వారు అంత ఆసక్తి చూపినట్లుగా మనకి కనపడలేదు మూడవ విషయానికి వచ్చేసరికి మూష యుగాన్ని మనం చూద్దాం అక్కడ జనులలో కొంతమంది అక్కడ అక్కడ కొంతమంది ఎక్కువగా ప్రయాసపడ్డారు కానీ ఫలితం లేకపోయింది దేనికోసం ప్రయాసపడ్డారు అరణ్య ప్రయాణంలో ఆకలి బాధ వారి కోరికలు తీర్చుకోవటానికి వారు ఉచితంగా ఇవ్వబడుతున్నటువంటి మన్నాను సమృద్ధిగా మరి కూర్చుకున్నప్పటికీ కొందరు ఎక్కువగా కూర్చుకోవాలనేటువంటి తాపత్రయపడ్డారు ఈ యుగంలో అక్కడున్నటువంటి ప్రజలు మరి ఈ విధమైనటువంటి ప్రయాస ద్వారా వారు సాధించిందేమీ లేదు వారు ప్రయాసపడ్డ వారు ఫలించింది కూడా ఏమీ లేదు అరణ్య మార్గంలో ఆకలి దేవుడు మరి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఉచితంగా అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఆహారాన్ని వారు తినే విషయంలో ఎక్కువ ఎక్కువగా తినేయాలనేటువంటి ఆతృత ఎక్కువగా సమకూర్చుకోవాలని ఆతృత అయితే అది పనికి వచ్చిందా నువ్వెక్కువగా సమకూర్చుకోవటం ద్వారా అది పనికి రాక ఉండేటట్లుగా దేవుడు చేశాడు ఎక్కువగా ఆహారాన్ని సమకూర్చుకునేటువంటి మనసు ఎప్పుడైతే ఉందో అది పాడైపోయేటట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి దేవుడిచ్చినటువంటి ఇది కొంచెమైనా సరే సంతృప్తి కలిగి ఉండాలి సంతృష్టి సహితమైన బోధ గొప్ప లాభ సాధనం ఎప్పుడైతే మనకి అసంతృప్తి ఉంటుందో ఎప్పుడైతే మనకి తృప్తికరమైనటువంటి మనసు ఉంటుందో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం దేవుడు ఇచ్చిన దాంట్లో ఎక్కడికి ఏది చెదిరిపోకుండా దాని చుట్టూ దేవుని కాపుదల ఉంటుందన్నమాట ఇక జనులు ఇస్రాయలీలైనటువంటి ఈ ప్రజలు అరణ్య మార్గంలో మళ్ళా మాకు దొరకదేమో అనే ఆతృత దొరికింది దొరికినట్టుగా దోచుకోవాలి దాచుకోవాలనేటువంటి కోరిక అయినా దేవుడు అనుమతినివ్వలేదు కొందరు ఎక్కువ కూర్చుకున్నారు అది పనికి రాకుండా దేవుడు చేశాడు అలాగే గహాజీ వారు కూడా తొందరపడ్డారు కనబడిన ధనాన్ని అందుబాటులో ఉన్న ధనాన్ని ఎందుకు విడిచిపెట్టాలి అని తొందరపడినా కూడా దానివల్ల కూడా తన ప్రయోజనం పొందిందేమీ లేదు క్రైస్తవ యుగాన్ని మనం ఒకసారి చూద్దాం ఏదైనా తోటలో వాదాముల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పితరుల యుగంలో నోవాహ్రహామి యాకోబుల్ని జ్ఞాపకం చేసుకున్నాం మోస యుగంలో ఇస్రాయిలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వారి ఆకలి కోరికను తీర్చుకునేటువంటి విషయంలో వారు ఎలా తొందరపడ్డారో ఎలా సమకూర్చుకున్నారో ఎలా ఆహారం పనికి రాకుండా పోయిందో అది కూడా మనం గమనించాం నాలుగో విషయాన్ని చూస్తే క్రైస్తవ యుగంలో అసలు ఏం జరిగింది మరి క్రైస్తవుల యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రారంభమునకు ముందే ప్రభువైన యేసు ధనాన్ని గురించి ప్రత్యేకమైన బోధ చేశాడు భౌతికమైన వాటి కోసం ప్రయాసలు మాని దేవుని నిమిత్తం దేవుని రాజ్యము నిమిత్తము ప్రయాసపడండి అని ఆయన బోధించాడు భౌతికంగా తక్కువ ప్రయాసపడండి ఆధ్యాత్మికంగా దేవుని రాజ్యం కోసం ఎక్కువ ప్రయాసపడండి అని చెప్తూ ఉన్నాడు మతశ వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ముప్పై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఆరు పంతొమ్మిది వచనాన్ని మనం చదువుకున్నట్లయితే రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటి ఆ నాటికి చాలును కాబట్టి క్రైస్తవ యుగము ప్రారంభమైన తర్వాత భౌతికమైన ధనము నిమిత్తం ప్రాకులాడ దేవుడు మమ్మను ఆశీర్వదించాడు అనేటువంటి వారు అసలు నేనే లేరు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం రేపటిని కూర్చు చింతపడొద్దు రేపటి దినమ దాని సంగతులను ఆలోచిస్తుంది ఏ నాటికీడు ఆ నాటికి చాలును కాబట్టి క్రైస్తవ యుగం ప్రారంభమైన తర్వాత భౌతికమైన ధనం నిమిత్తము ప్రాకులాడ దేవుడు మమ్మను ఆశీర్వదించాడు వారే లేరు అసలు భౌతికమైన ధనమ్మ కావాలి అనేటువంటి ప్రాకులాట ఉన్న క్రైస్తవులు ఆ ప్రారంభ దినాల్లో లేనే లేరు అని శతాబ్దాలు దాటిన తర్వాత ప్రపంచం విస్తరించింది కాబట్టి ఆర్థిక వనరులు కొన్ని అవసరమే కానీ అది వాక్య ప్రకారము కొనసాగుతున్నది అని ప్రత్యేక క్రైస్తవుల్ని పరిశీలించుకోవాలి ఎందుకంటే శతాబ్దాలు దాటిన తర్వాత క్రైస్తవులు వాక్య ప్రకారంగా ధనం విషయంలో జాగ్రత్త పడాలనేటువంటిది మనం పరిశీలించాలి పరలోక యుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు మరొక విషయాన్ని గమనిస్తే నేడు ఇంకా చాలామంది క్రైస్తవులు ఈ విషయాన్ని నమ్మటం లేదు కాబట్టి ధనమును గుర్చి వారు తమదైన పరిధిలో ఆలోచించి ఆలోచించటమే నిజమని అనుకుంటున్నారు భౌతిక వనరులు సరిగా వినియోగిస్తే రేపు పరలోకమునకు ఆహ్వానం ఉంటుంది భౌతికమైనటువంటి వనరులు మనం సరిగా వినియోగి వినియోగించలేకపోయినట్లయితే మన యొక్క ఆత్మ ఎక్కడ నివాసం ఉంటుందో మనందరికీ తెలుసు నిజంగా పరలోక రాజ్యంలో మనకు ఆహ్వానం కావాలి మనం అక్కడకు ఆహ్వానించబడిన తర్వాత మనకు అక్కడ ఒక నివాసం ఉందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ ధనము అనేటువంటి వనరుల్ని దేవుని కొరకు మనం వినియోగించాల్సిన అవసరత ఉంది కాబట్టి భౌతికమైన వాటితో శరీరము ధనము వగారేలతో పని లేదు పరలోక రాజ్యంలో శరీరంతో పని లేదు ధనంతో పని లేదు ఇంకా దేంతో కూడా భౌతికమైన వనరులతో పనే ఉండదు అక్కడ కేవలం నీ ఆత్మక్షేమం కొరకు ఇవన్నీ ఇవ్వబడ్డాయి వాటిని ఉపయోగించుకొని క్షేమము నొందితే అక్కడ నీ ఆత్మ శాంతి నీ ఆత్మకు శాంతి వస్తుంది అలా కాని పక్షమున నీ ఆత్మ నరకంలో శ్రమ పొందుద్ది మరి శ్రమ పెట్టబడటం మనకి మంచిదా నెమ్మది పొందుకోవటం మంచిదా మరి ఎంత భక్తి కలిగిన ప్రజలుగా గుర్తించబడి మరి నేటి క్రైస్తవులుగా గుర్తించబడి మరి మనం నరకంలో యాతన పడటం కంటే నిత్యరాజ్యములో మరి నెమ్మది పొందుకోవటం అనేది మనం ఆలోచించాలి రెండో కురింది పత్రిక ఐదు పదో వచనాల్లో చక్కని మాట మనకు కనపడుతుంది ఎవరైనా సరే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మరి దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను కాబట్టి సహోదరుడా సహోదరి దేవుడు మనకిచ్చిన ధనము అనేటువంటి వనరుల్ని అభివృద్ధి కొరకు పరలోక రాజ్యం యొక్క మరి కార్యక్రమాల కొరకు మనకు దేవుడిచ్చిన ఈ వనరుల్ని దేవుని కొరకు కూడా వినియోగించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను అలా మనము నిత్య రాజ్యము కొరకు ధనం అక్కడికి రాదు కానీ ఇక్కడ మనం భౌతికంగా జీవించి ఉండగానే ఈ యొక్క నీతి కార్యక్రమాల కొరకు పరలోక రాజ్య వ్యాప్తి కొరకు దైవ సంబంధమైన కార్యాల కొరకు మనము మన ధనాన్ని వినియోగించినట్లయితే మన ఆత్మ నెమ్మది కలిగి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కోరుకున్న క్రైస్తవులుగా మనం గుర్తించబడతాం అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలు ఇది నాన్న ప్రహ్వా ఈస్ వార్త ఏ గృహములైతే వినబడుతూ ఉందో ప్రభా మా తండ్రి ప్రతి కుటుంబానికి అనేకమైన వనరులు మీరు ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ఏ భేదము లేకుండా సమస్త వనరులు మీరు అనుగ్రహించారు మీరిచ్చిన వనరులన్నిటితో కూడా మిమ్మల్ని గనపరచడానికి మిమ్మల్ని స్థుతించడానికి మీకు అనేక రకాలుగా మా తండ్రి ఆధ్యాత్మిక విషయాల్లో మా ధనాన్ని మేము వెచ్చించడానికి పరలోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మేము పాలి ఉండటానికి మా ధనాన్ని పరలోక కార్యక్రమాల కొరకు వినియోగించడానికి సమకూర్చుకోవటానికి తగిన సహాయం దయచేమని ఇది వెనస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ